నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందం మొదటి అధ్యాయం నుంచి 4 శ్లోకాలు కంప్లీట్ చేశాము. 5వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఒకసారి మనం ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని రీక్యాప్ చేసుకుందాం. సుఖదేవ గోస్వామి సూర్యవంశము, చంద్రవంశము యొక్క రాజుల గురించి మొత్తం కూడా తెలియజేయడం అనేటువంటి జరిగింది పరీక్షణ్ మహారాజ్కి. ఇవన్నీ విన్నటువంటి పరీక్షణ్ మహారాజ్ చాలా హ్యాపీ అయ్యారు. సూర్యవంశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు, చంద్రవంశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజుల గురించి తెలియజేసిన తర్వాత యదువంశం గురించి కూడా తెలియచేశారు. అయితే యదువంశం గురించి తెలియచేసినప్పుడు యదువంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకు అని అంటే యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు కాబట్టి, బలరాముడు తోడ. అయితే పరీక్షణ్ మహారాజు 9వ స్కందం చివరి వరకు విన్నప్పుడు, చివరి అధ్యాయంలో సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని చెప్పారు. ఆయన యొక్క దివ్యమైనటువంటి అవతరణ గురించి, దివ్యమైనటువంటి కర్మల గురించి, ఆయన యొక్క దివ్యమైనటువంటి అందం గురించి తెలియచేశారు. అలాంటి దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం ధర్మ సంస్థాపన అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అలాంటి ధర్మ సంస్థాపనకి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక పరీక్షణ్ మహారాజులో కలిగింది. శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో 10వ స్కందం మొదట్లోనే పరీక్షణ్ మహారాజు ప్రశ్నించడం అనేటువంటిది మొదలుపెట్టారు. అయితే ముందుగా ప్రశ్న వేయడానికంటే ముందు పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడా కృతజ్ఞతను తెలియజేశారు. దివ్యమైనటువంటి వ్యక్తులందరి గురించి కూడా తెలియజేశారు. సూర్య చంద్ర వంశ రాజుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి తెలియజేసినటువంటి నీవు వివరణగా తెలియజేశావు, చాలా కృతజ్ఞతలు అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత, యదువంశంలో అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరియు తనతో పాటుగా సంకర్షణుడైనటువంటి బలరాముడు అవతరించారు కదా, మరి వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వాళ్ళ గురించి, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి కర్మలు చేశారు కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి కర్మల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే నాకు ఎలా చెప్తావు, ఏదో పై పైన టూకీగా సమ్మరీగా నాకు వద్దు, నాకు వివరణగా కావాలి. శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు అవతరణ నుంచి అంతర్ధానం వరకు జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఏది వదిలిపెట్టకుండా వివరణగా చెప్పు. నేనేవో కొన్ని ప్రశ్నలు అడిగాను అనుకో, ఆ ప్రశ్నల వరకు సమాధానం చెప్పి ఊరుకుంటావేమో, నేను అడగని వాటికి కూడా సమాధానం చెప్పు. నేను అడగనవి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నా సరే నాకు తెలియచేయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒక శుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవడంలో ఎలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు, ఎందుకంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే దివ్యమైనదే, ఏ విషయమైనా సరే గొప్పదే. అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఎవరిని అప్రోచ్ చేయాలి అనేటువంటి విషయం కూడా మనకి పరీక్షణ్ మహారాజు తెలియజేశారు. కృష్ణ కథ భవబంధ విముక్తులను చేసేటువంటి ఔషధం లాంటిది. అలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ నుంచే తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోకూడదు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా మెడిసిన్ తీసుకోకూడదు. మనకి ఏదన్నా జబ్బు చేసిందనుకోండి మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మెడిసిన్ వాడి, ఆ మెడిసిన్ వాడడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాన్ని నయం చేసుకుంటాం. అలానే భవరోగాన్ని నయం చేసుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా, శుద్ధ భక్తుడి ద్వారా, వైష్ణవుడి ద్వారా వినాలి. సో సుఖదేవ గోస్వామికి మించినటువంటి అర్హత కలిగినటువంటి వక్త ఇంకెవరూ లేరు అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజు ఇక్కడ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు సుఖదేవ గోస్వామి అర్హత కలిగినటువంటి వక్త అనేటువంటి విషయానికి మనం డీటెయిల్గా వివరణ చూసాం మనం నిన్న. ఇక పరీక్షణ్ మహారాజు గురించి చూస్తే అర్హత కలిగినటువంటి శ్రోత.
ఇక పరీక్షిత్ మహారాజుకి మించినటువంటి అర్హత ఉన్నటువంటి శ్రోత ఎవరూ లేరు. భౌతికంగా గొప్ప పొజిషన్లో ఉండి ఆరోగ్యంగా ఉండి ఇంద్రియాలన్నీ కూడా దృఢంగా ఉన్నటువంటి సమయంలో అందమైనటువంటి భార్యలు ఎంతో ఉన్నతమైనటువంటి పదవిని తన పుత్రులని రాజ్యాన్ని ఆస్తులని అన్నిటినీ వదిలిపెట్టుకుని వచ్చి తను పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో వింటున్నటువంటి మాటలు ఇవి. ఏదో ఇంద్రియభోగం చేస్తూ వింటున్నటువంటి మాటలు కాదు. బయట వర్షం పడుతుంటే ఇంట్లో కూర్చొని ఏదో కరకరలాడేటువంటివి తింటూ వింటున్నటువంటి మాటలు కాదు ఇవి. ఇక జీవితంలో నాకు ఉన్నటువంటి భౌతికమైనటువంటిది ఏది నాకు వద్దు అని అన్ని భౌతికమైనటువంటి విషయాలని త్యజించిన తరువాత తను వింటున్నటువంటి విషయానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆయన కృష్ణ కథను వింటున్నారు. అయితే ఈ కృష్ణ కథని వింటూ, ఈ కృష్ణ కథని ఒకవేళ ప్రామాణికమైనటువంటి వ్యక్తి నీలాంటి వాళ్ళు చెప్తే వినకుండా ఎవరుంటారు? ఒకవేళ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంట? పశుహంతకుడు లేదా ఆత్మఘాతకుడు అయి ఉండాల. పశుహంతకుడు అంటే ఇతరులని చంపేవాడు, ఇతరులని హింసించేటువంటి వాడు పశుహంతకుడు. ఆత్మఘాతకుడు అంటే తనను తాను చంపుకునేటువంటి వాడు ఆత్మఘాతకుడు. అంటే ఎవరైతే కృష్ణ కథను వినరో, అది కూడా పరీక్షన్ మహారాజు వింటున్నటువంటి కృష్ణ కథని, సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి కృష్ణ కథని వినడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో ఆ వ్యక్తి తనను తాను చంపుకున్న వాడితో సమానం. తన ఆత్మని తను ఉద్ధరించుకోనటువంటి వాడైతేనే ఇలాంటి కథల మీద ఇంట్రెస్ట్ కలగకుండా ఉంటుంది. ఆ విషయాన్ని పరీక్షన్ మహారాజు క్లియర్గా తెలియజేశారు. అంటే మనందరం కూడా ఈ కృష్ణ కథను వినడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటంటే మన ఆత్మని మనం ఉద్ధరించబోతున్నాం. మన ఆత్మకి కావాల్సినటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇస్తున్నాం. ఆత్మ ఉద్ధారానికి ఉపయోగపడేటువంటి నిజమైనటువంటి కథని మనం వింటున్నాం. ఇదేదో సినిమాలానో సీరియల్లానో కాదు. సో అలాంటి ఒక జ్ఞానాన్ని ఒక పరంపరలో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు చెప్తే, అది అర్హత ఉన్నటువంటి ఆచార్యుడు కనుక చెప్తే ఎలా ఉంటుందో మనం ఈరోజు చూడబోతున్నాం. సో అయితే మనకి ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఒకవేళ నువ్వు గనక ఇలాంటి భాగవత జ్ఞానాన్ని ఒక వైష్ణవుడి ముఖం ద్వారా కాకుండా ఒక అవైష్ణవుడి ముఖం ద్వారా గనక విన్నట్లయితే అది పాము యొక్క విషంతో సమానము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఏముంది లేండి, ఒక్క శ్లోకమే కదా, ఒక్క శ్లోకం వినేసి వచ్చేస్తా అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా గొప్పగా పద్యాలు చదువుతున్నాడు, చాలా గొప్పగా సంస్కృతం తెలుసు, చాలా గొప్పగా పదం పదానికి వివరణలు చెప్తున్నారు. కాకపోతే వైష్ణవుడు కాదు, కానీ ఆయన పండితుడు. ఆయన పండితుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి చాలా ఆకర్షణ ఉంది. మనలాగా కూడబలుక్కొని మాట్లాడరు. వాళ్ళు చాలా పండితులు కాబట్టి, చాలా అనుభవజ్ఞులు కాబట్టి, ఎంతో చదివి ఉన్నారు కాబట్టి, సంస్కృతంలో రీసెర్చ్లు చేసి ఉన్నారు కాబట్టి మనంత సప్పగా ఉండకపోవచ్చు. వాళ్ళు మాట్లాడితే చాలా ఆకర్షణగా ఉండొచ్చు, అయినా సరే అలాంటి భాషలు అలాంటి ప్రవచనాలు వినకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు చాలా గట్టిగా చెప్పారు హాస్యంలో. ఎందుకంటే అది ఒక్క శ్లోకమే కదా అని అనుకున్నా కానీ గిన్నెడు పాలల్లో ఒక విషపు చుక్కెంతో అంతే. ఎందుకంటే వాళ్ళు భక్తులు కానప్పుడు, కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి భావం వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలలో వాళ్ళ భావం వ్యక్తం అవ్వదు. వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనాల వల్ల మనకి కృష్ణుడి మీద ప్రేమ కలగదు, కృష్ణ కథ వల్ల మనం పొందాల్సినటువంటి లాభాన్ని పొందము అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలియజేసేసి. కాబట్టి మనం ప్రామాణికమైనటువంటి పరంపరలో చెప్పబడినటువంటి కథని ప్రామాణికంగా వింటున్నాం కాబట్టి మనం ఎవరం కూడా తప్పు చేయట్లేదు. ఓకే, స్వయంగా సుఖదేవ గోస్వామి చెప్తున్నది, శ్రీల ప్రభుపాదుల వారి లాంటి శుద్ధ భక్తులు రాసినటువంటి భాష్యాన్ని వింటూ మనం కృష్ణ కథని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి సరి అయినటువంటి పరంపర ద్వారా సుఖదేవ గోస్వామిని పరీక్షన్ మహారాజు ఎలా వింటున్నారో అలానే పరీక్షన్ మహారాజు చెప్పిన విధంగానే, ఏది పరంపర ద్వారా జ్ఞానాన్ని పొందితేనే ఇది భవరోగాన్ని విముక్తి చేస్తుంది అనేటువంటి మాటని ఏదైతే చెప్పారో అలానే మనం అందరం కూడా కృష్ణ కథని ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఈ సుఖదేవ గోస్వామి కృష్ణ కథని చెప్పడం స్టార్ట్ చేయడానికంటే ముందు పరీక్షన్ మహారాజు కృష్ణ కథలో తను ముఖ్యంగా తెలుసుకోవాలి అనుకుంటున్న అంశాలని ఆయన ప్రశ్నలుగా అడగబోతున్నారు. సో ఆయన అడిగినటువంటి ప్రశ్నలని మనం ముందుగా చూద్దాం.
సో ఆ ప్రశ్నలు అడిగిన తరువాత ఈ ప్రశ్నల వరకే సమాధానం చెప్పి ఊరుకోకు, నేను నాకు తెలియక నాకు తెలిసిన ఇప్పుడు ప్రశ్నలు ఎవరైనా సరే ఏమడుగుతారండి, తెలిసిన విషయాల మీద ప్రశ్నలు అడుగుతారు, తెలియని విషయాల మీద ప్రశ్నలు ఎవరు అడగరు. తెలిసిన విషయంలో ఇంకా డీటెయిల్గా అడగడం కోసం, ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతారు. కొన్ని తెలియని విషయాలు మీ అనుకోండి, దాని మీద ప్రశ్న అడగాలని కూడా తెలియదు మనకి. విషయమే తెలియనప్పుడు విషయం మీద ప్రశ్న ఏమడుగుతాం మనం? కాబట్టి నేను అడిగినంత వరకే చెప్పి ఊరుకుంటారేమో, నేను అడగనివి కూడా చెప్పండి, అది కృష్ణుడికి సంబంధించినది అయితే. కృష్ణుడికి సంబంధించినది అయితే చెప్పద్దు. కృష్ణుడికి బలరాముడికి సంబంధించినది ఏ విషయమైనా సరే నాకు తప్పకుండా తెలియచేయండి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేశారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం నుంచి ఈరోజు ఏం అడుగుతున్నారు సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు, ఇంకా ఏం ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. పితామహామే సమరేమ రంగయై, పితామహామే సమరేమ రంజయై, దేవవ్రతాధ్యాతిరితైస్తి మింగిలై, దేవవ్రతాధ్యాతిరథైస్తి మింగిలైః, దురత్యయం కౌరవ సైన్య సాగరం, దురత్యయం కౌరవ సైన్య సాగరం, కృత్వా తరన్ వత్స పదం స్మయత్ ప్లవా, కృత్వా తరన్ వత్స పదం స్మయత్ ప్లవాః. దౌన్యస్త్ర విప్లుం దౌన్యస్త్ర విప్లుష్టమిదం మదంగం, ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం, సంతాన బీజం కురు పాండవానాం, సంతాన బీజం కురు పాండవానా, జుగోపకుక్షిం గత ఆప్తచక్రో, జుగోపకుక్షిం గత ఆప్తచక్రో, మాతుశ్చ మేయ శరణం గతాయ, మాతుశ్చ మేయః శరణం గతాయః. వీర్యాణి తస్యా అఖిల దేహ భాజా, వీర్యాణి తస్యా అఖిల దేహ భాజా, మంతర్బహిః పురుష కాల రూపై, మంతర్బహిః పురుష కాల రూపైః, ప్రయచ్ఛతో మృత్యుముతామృతం చ, ప్రయచ్ఛతో మృత్యుముతామృతం చ, మాయా మనుష్యస్య వధస్య విద్వన్, మాయా మనుష్యస్వ వదస్వ విద్వన్. భావము, శ్రీకృష్ణ పాదపద్మ నౌకను ఆశ్రయించి నా పితామహుడగ అర్జునుడు ఇతరులు కురుక్షేత్ర రణరంగమనడి సముద్రమును దాటియుండిరి. దాని యందు భీష్ముని వంటి సేనాపతులు వారిని అత్యంత సులభంగా మృంగివేయగల తిమింగముల వలె ఉండిరి. కృష్ణానుగ్రహముచే నా పితామహుడు అతి దుస్తరమైన ఆ సముద్రమును గోష్పాదము వలె సులభంగా దాటగలిగిరి. నా జనని శ్రీకృష్ణ పాదపద్మములకు శరణుదొచ్చిన కారణంన ఆ దేవదేవుడు సుదర్శన చక్రధారి అయి ఆమె గర్భమున ప్రవేశించి కురు పాండవ వంశములలో చివరగా మిగిలిన వాడను, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే దాదాపుగా దేహం నశించిన వాడను అగు నన్ను రక్షించెను. దేహధారులకు జీవుల అంతర్బాహ్యములలో తన శక్తిచే కాలరూపములలో అనగా పరమాత్మని రూపమునను విరాట్ రూపమునను ప్రకటమై శ్రీకృష్ణుడు క్రూరమగు మృత్యువు రూపమున లేదా జీవరూపమున ఎల్లరకు ముక్తి ముక్తి నొసగెను. అటు దేవదేవుని దివ్య చరితమును నాకు వివరింపుము. భాష్యం, శ్రీమద్ భాగవతము 10.14.58 నందు ఇట్లు చెప్పబడినది. సమాశ్రితాయే పద పల్లవ ప్లవం మహత్పదం యన్ పుణ్య యశోమురారే, భవాంబుధీర్వత్స పదం పరం పదం 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 యద్వి పదాం లతేషాం. జగదాశ్రయుడు మురారి అని ప్రసిద్ధిగాంచిన వాడు నగు శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మ నౌకను ఆశ్రయించిన వానికి భవ జలధి దూడ పాద ముద్రయందలి జలము వలె నగును. అతని గమ్యస్థానం పరం పదమే, అంటే భౌతిక క్లేశములు లేనట్టి వైకుంఠము, కాని అడుగడుగున ప్రమాదము పొంచి ఉన్నట్టి స్థానము కాదు. శ్రీకృష్ణ పాదపద్మాశ్రయమును కోరువానికి ఆ దేవదేవునిచే వెంటనే రక్షణము లభించును. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః, నిన్ను సమస్త పాపముల నుండి విముక్తిని చేసేదను, భయము నొందకుము అని భగవద్గీత 18.66 ఎందు ఆ దేవదేవుడు వాగ్దానం చేసి ఉండెను.
కృష్ణుని ఆశ్రయించుట చే మనుజుడు నిర్భయమైన రక్షణమునకు వచ్చును. ఆ విధంగా పాండవులు శ్రీకృష్ణ పాద పద్మముల ఆశ్రయమును స్వీకరించినప్పుడు కురుక్షేత్ర రణరంగమందలి సురక్షిత తీరమున నిలిచిన వారైరి. అందువల్ల జీవితము చివరన పరీక్షిత కృష్ణుని తలుచుకొని కృతజ్ఞతలు తెలుపుకొనెను. అంతే నారాయణ స్మృతి. ఇదే కృష్ణ భక్తి భావన యొక్క ఆదర్శనీయమగు ఫలము. మరణ సమయమున ఎవడేని కృష్ణుని తలుచుకొనగలిగినచో వాని జన్మ చరితార్థమగును. అందువలన పరీక్షన్ మహారాజు కృష్ణుని ఎడ మిక్కిలి కృతజ్ఞత కలవాడై తన జీవితం యొక్క చివరి దినములలో ఆ కృష్ణునే నిరంతరము తలుచుకున్నట్టుకు తెలివిగా నిర్ణయించుకొనెను. పరీక్షన్ మహారాజు యొక్క పితామహులైన పాండవులను శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రణరంగమున కాపాడెను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము చే దాడికి గురి అయినప్పుడు పరీక్షిత్తును కూడా దేవదేవుడు రక్షించెను. పాండవ వంశమునకు అతడు మిత్రునిగా ఆరాధ్య దైవముగా వర్తించెను. ఇదిగాక శ్రీకృష్ణుడు పాండవులతో వ్యక్తిగత సంబంధమును కలిగి ఉండటంతో పాటు ఎల్ల జీవులకు పరమాత్ముడై ఉన్నాడు. అతడు ఎల్లరకు చివరకు మనుజుడు విశుద్ధ భక్తుడు కాకపోయినను మోక్షము నొసగును. ఉదాహరణకు కంసుడు భక్తుడు కానే కాదు, అయినను ఆ దేవదేవుడు అతనిని వధించిన పిమ్మట మోక్షమును ప్రసాదించెను. విశుద్ధ భక్తుడైనను లేదా అభక్తుడైనను కృష్ణ భక్తి ఎల్లరకు లాభదాయకమైనది. కృష్ణ భక్తి మహిమమే ఇది. దీనిని గమనించిన తర్వాత ఎవ్వడు శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయింపకుండును. శ్రీకృష్ణ భగవానుడు అచ్చము మానవుని వలె అవతరించును గనక ఈ శ్లోకమునందు మాయా మనుష్య అని వర్ణింపబడినాడు. కర్మిష్ఠులు లేదా సాధారణ జీవుల వలె ఇచ్చటకు రావలసిన అవసరం అతనికి లేదు. పైగా అతడు పతితులైన బద్ధజీవుల యొక్క అనుగ్రహం చూపుటకై తన ఆత్మమాయ చే అంటే సంభవామ్యాత్మ మాయ ఆవిర్భవించును. శ్రీకృష్ణ భగవానుడు సర్వదా మూలమైన సచ్చిదానంద విగ్రహ స్థితిలో నిలిచి ఉండును. అతనిని సేవించేవాడు కూడా తన మూలమైన ఆధ్యాత్మిక స్వరూపమున నెలకొని ఉండును. స్వరూపేణ వ్యవస్థితి. ఇదే మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఈ 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి శ్లోకాల్లో సుఖదేవ గోస్వామిని పరీక్షన్ మహారాజు అడుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు గురించి చెప్పమంటున్నారు. చెప్పడానికంటే ముందు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ చెప్తున్నారు. ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించటం వలన కలిగేటువంటి లాభం గురించి తెలియజేస్తున్నారు. అది భక్తులైనా సరే అభక్తులైనా సరే, శ్రీకృష్ణ భగవానుడు యాక్చువల్ గా చూస్తే పరీక్షన్ మహారాజుకి ఇది చివరి సమయం. ఓకే, వారం రోజుల్లో మరణించబోతున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కొద్ది రోజులుగా భాగవతాన్ని వింటూ వస్తున్నారు, ఇక చివరికి వచ్చేసారు. అంటే పదవ స్కందం చెప్తున్నారు మొత్తం. ఇక పదవ స్కందం తర్వాత కూడా ఇక వింటున్నారు అని అంటే కేవలం కృష్ణ భగవానుడు గురించి వింటున్నారు. ఇక్కడి నుంచి చెప్పేటువంటివన్నీ కూడా కృష్ణ భగవానుడు. పదవ స్కందం మొత్తం కృష్ణ భగవానుడు, 12వ స్కందంలో కూడా కృష్ణ భగవానుడు గురించి చెప్తారు. కృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి ఉద్ధవ గీత మొత్తం కూడా 11వ స్కందంలో వస్తుంది. అయితే మరి ఇదంతా వినాలి అనేటువంటి కోరిక పరీక్షన్ మహారాజుకి కలగడానికి కారణం ఏమిటి అని అంటే, కృష్ణ భగవానుడు గురించి తలుచుకోవడం స్మరించడం అనేటువంటిది, అది కూడా అంత్య సమయంలో కనుక కృష్ణ భగవానుడిని స్మరించేటువంటి కనుక ఆ సందర్భం పరిస్థితి కనుక కలిగించుకోకలేకపోతే అది మనకు దురదృష్టం. అందుకని మనం భక్తులమై ఉండాలి, మన చుట్టూ భక్తులు ఉండాలి. అప్పుడు మాత్రమే మన అంత్య సమయంలో మనకి కనీసంగా కృష్ణుడు గురించి గుర్తించుకునేటువంటి వాతావరణాన్ని కలుగ చేస్తారు. నేను చూడండి, చాలా మంది భక్తులు సీరియస్ గా ఉన్నప్పుడు చుట్టూతో కూర్చొని కీర్తనలు చేస్తారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు, భగవద్గీతను వినిపిస్తారు, భాగవతాన్ని చదువుతూ ఉంటారు. ఇంతెందుకు? ఒక డివోటి, చాలా మంచి డివోటి, ఓకే, ఇక్కడే ఉంటారు, సాకార్ నగర్లో ఉంటారు. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు ఆయనకి సరైన సమయంలో డిటెక్ట్ చేయలేదు, ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నది అనేటువంటి విషయాన్ని సరైన సమయంలో డిటెక్ట్ చేయలేదు. అది స్ట్రోక్ లాగా వచ్చింది. అది డిటెక్ట్ చేసే సమయానికి చాలా లేట్ అయిపోయింది. సో తనకి ఏదో సర్జరీ చేసి తనకి బ్రెయిన్లో ఉన్నటువంటి ట్యూమర్ తీసేశారు, కానీ తను ఇంకా యాక్టివ్గా లేరు, వీల్చైర్లోనే వస్తున్నారు. ప్రతి ఆదివారం నేను కనుక టెంపుల్కి వెళ్తే, శేషాద్రిపురం టెంపుల్కి వెళ్తే, శేషాద్రిపురం టెంపుల్లో ఆయన కనిపిస్తారు నాకు. పోయిన వారం కూడా కనిపించారు, పోయిన వారం కాదు అంతకు ముందు వారం కూడా నాకు కనిపించారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన అందరూ రెస్పెక్ట్ చేస్తారు, ఆయన తీసుకెళ్తారు, చూపిస్తారు, దర్శనం చేపిస్తారు, తీసుకువెళ్తారు. సో నేను పోయిన వారం నేను టెంపుల్కి వెళ్ళలేదు. నేను పోయిన వారం నేను వేరే పని మీద నేను సాకర్ నగర్ వెళ్ళాను. సాకర్ నగర్ వెళ్ళినప్పుడు నేను కామేశ్వర మాతాజీని కూడా కలిశాను అక్కడ. సో అప్పుడు ఆయనకి చాలా సీరియస్గా ఉంది.
ఆయనకి సీరియస్గా ఉంది, ఆ విషయం నాకు తెలిసింది. సో ఆయనకి సీరియస్గా ఉంది అని చెప్పేసి హాస్పిటల్లో ఐసీయూ దగ్గర ఉన్నారు, లోపల ఉన్నారు, అంటే ఇంకా ఇక ఎక్కువ కాలం బ్రతకరు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది. అయితే సాకార్ నగర్లో ఉన్నటువంటి డివోటీస్ అందరూ, డివోటీలు అందరూ, ఒకళ్ళిద్దరు కాదు, డివోటీలు అందరూ షిఫ్ట్లు షిఫ్ట్లుగా అక్కడికి వెళ్ళి భాగవతం చదువుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, మనం భక్తులమై మన చుట్టుపక్కల సాంగత్యంలో భక్తులు ఉంటే మనకు వచ్చేటువంటి లాభం ఏంటో చూడండి. భాగవతం చదువుతున్నారు ఆయన ముందు కూర్చొని. ఒక వ్యక్తి మరణించేటువంటి సమయంలో పొందాల్సినటువంటి వరం ఏమిటి అని అంటే ఇదే. కనీసంగా తను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ముందు భాగవత శ్రవణం చేసి తన చెవుల ద్వారా భాగవతాన్ని లోపలికి పంపిస్తున్నారు అంటే ఇక ఆ వ్యక్తి తప్పకుండా మృత్యువు తర్వాత ముక్తినే పొందుతారు, ఇంకెక్కడికి వెళ్ళరు. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు సాంగత్యం, మనం ఎవరి సాంగత్యంలో ఉన్నాము అని అంటే మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా 1 గంట కల్లా తిరిగి వచ్చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు ఇంకా ఏదో పని ఉండి ఆ పని అయిపోక నేను ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది, నాకు తినడానికి భోజనం కూడా దొరకలేదు. అయితే నేను అక్కడికి వచ్చాను అనేటువంటి విషయం వేరే డివోటీస్ ద్వారా వాళ్ళకి తెలిసింది. వెంటనే హాస్పిటల్లో ఎలాగూ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు, చాలామంది డివోటీస్ వస్తున్నారు, ఫుడ్ అరేంజ్ చేశారు. అయితే నన్ను ఒకళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ ఇంటి దగ్గరికి నా భోజనం పంపించి నాకు భోజనం ఏర్పాట్లు చేశారు. అంటే వాళ్ళు అంత ఇదిగా ఉండి కూడా భక్తులు ఇంకొక భక్తుల విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటారో చూడండి. సో అంటే మనము సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తూ ఉంటే పరీక్షన్ మహారాజు భాగవతం వింటూ తన చివరి క్షణాలను గలపడము అనేటువంటి సందర్భం అనేటువంటిది అది అందరికీ అదృష్టంగా రాదు. ఒకవేళ వస్తే మాత్రం అది అదృష్టమే, పైగా కృష్ణ కథను వినేటువంటి అదృష్టం పరీక్షన్ మహారాజుకి, కృష్ణ కథను వినేటువంటి అదృష్టం. కాబట్టి దాన్ని వదులుకోవడం అనేటువంటిది పరీక్షన్ మహారాజు లాంటి వ్యక్తులు చెయ్యరు. కాబట్టి పరీక్షన్ మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వలన కురుక్షేత్ర రణరంగము అనేటువంటి మహాసముద్రాన్ని చాలా ఈజీగా దాటగలిగారు పాండవులు. అంటే మనం అందరం కూడా కురుక్షేత్ర రణరంగం లాంటి మహాసముద్రంలోనే ఉన్నాం, మనం అందరం కూడా జీవన సంఘర్షణ అనేటువంటి చేస్తున్నాం, ప్రతిరోజు మనం అందరం కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాం. అది మన సొంత వారితోటో మన శత్రువులతోటో లేదు అని అంటే మన మీద ఈర్ష్య పొందినటువంటి వాళ్ళతోటో లేకపోతే మన మీద కాంపిటీషన్తో ఉన్నటువంటి వాళ్ళ మీదనో లేదు అని అంటే మనతోటి మనము లేదు అంటే మాయతోటి మనము ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి యుద్ధము అనేటువంటి దానికి అంతము అనేటువంటిది లేదు, ఒక గంటలో అయిపోయేది కాదు, ఒక రోజులో అయిపోయేది కాదు, ఒక జీవితం మొత్తం అయిపోయేది కాదు. సో యుద్ధం చేస్తూ చేస్తూనే మనం మరణిస్తాం, మరణించడంతో యుద్ధం ఆగిపోదు, మళ్ళీ తిరిగి జన్మ తీసుకుని మళ్ళీ యుద్ధంలోనే ఉంటాం. సో ఇలా మనం ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక జీవనం అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఒక మహాసముద్రం. మహాసముద్రాన్ని గజఈతగాడు కూడా దాటలేడు. మహాసముద్రాన్ని నేను ఈదుకుంటూ దాటుతాను అని చెప్పేసి గజఈతగాడు ఛాలెంజ్ చేసినా కానీ అది సాధ్యం కాదు. దాన్ని దాటడానికి ఒక నౌక అనేటువంటిది కావాలి. నౌక లేకుండా గజఈతగాడు కూడా మహాసముద్రాన్ని దాటలేడు. అలాంటి మహాసముద్రం లాంటిది ఈ కురుక్షేత్ర రంగం లాంటి ఈ మహాసముద్రంలో ఉన్నటువంటి మనము కృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే ఈ మహాసముద్రం కాడ కాస్త గోష్పాద జలంలా మారిపోతుంది. అంటే ఒక గోవు బురదలో నడిచినప్పుడు ఎంత అచ్చు పడుతుందో ఆ అచ్చులో ఎన్ని నీళ్లు ఉంటాయో ఆ నీళ్లను దాటడం ఎంత ఈజీయో అంత ఈజీగా మనం మహాసముద్రాన్ని దాటగలం. అలానే పాండవులు దాటగలిగారు. అంటే పాండవులు దాటగలిగారు అంటే పాండవులు మరి ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడికి విధేయులుగా లేకపోతే, శ్రీకృష్ణ భగవానుడికి భక్తులుగా లేకపోతే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయించి ఉండకపోతే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల మీద విజయాన్ని గెలవడం అనే విజయాన్ని పొందడం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే కౌరవుల పక్షంలో భీష్ముడు లాంటి వాళ్ళు ఉన్నారు, కర్ణుడు, ద్రోణాచార్యుడు అలాంటి గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. వీళ్ళందరి ముందు కూడా పాండవ సైన్యం నథింగ్. వీళ్ళందరినీ కూడా చాలా ఈజీగా ఓడించి గెలవగలిగారు అని అంటే
మహాసముద్రాన్ని కష్టపడి దాటలేదు, చాలా ఈజీగా దాటారు. అంటే భవసముద్రాన్ని కూడా మనము చాలా తేలికగా దాటగలిగేటువంటి ఒకే ఒక సులువైనటువంటి మార్గం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి పాదపద్మాలని ఆశ్రయించటం వలనే. ఆయన అనుగ్రహం లేకపోతే పాండవులు ఏ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో గెలవలేరో అదే విధంగా మనం కూడా భవసముద్రాన్ని దాటలేము. అయితే కృష్ణ భగవాన్ని శరణుదొచ్చినటువంటి వాళ్ళు అంత ఈజీగా దాటారు. అయితే కృష్ణ భగవాన్ని శరణుదొచ్చినటువంటి శత్రు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముక్తిని పొందారు, ఎందుకంటే కృష్ణ భగవాన్ని చూస్తూ మరణించారు కాబట్టి. అంతేకాదు కృష్ణ భగవానుడి మీద శత్రుత్వ భావనతో నిరంతరం స్మరణ చేసినటువంటి కంసుడికి కూడా ముక్తిని ఇవ్వగలిగారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే కృష్ణుడు అనేటువంటి మాటకి దగ్గరగా ఉన్నటువంటి ఎవరైనా సరే, అది శత్రుభావంతో అయినా మిత్రభావంతో అయినా అనుకూల భావంతో అయినా ప్రతికూల భావంతో అయినా సరే, కృష్ణుడితో గనక అసోసియేట్ ఉంటే, కృష్ణ అనేటువంటి పదంతో గనక అసోసియేట్ అయ్యుంటేనే వాళ్ళకి ఇలాంటి లాభాన్ని కలిగిస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అంటే కొంతమందికి మృత్యువు రూపంలో, కొంతమందికి జీవన రూపంలో ఆయన కలిగించారు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి మృత్యువు రూపంలో, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచినటువంటి వాళ్ళకి జీవన రూపంలో, చివరికి పరీక్షిత్ మహారాజు తనకు కూడా శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి మేలును గుర్తు చేసుకుంటున్నారు. నన్ను కూడా బ్రతికించారు, నా తల్లి కృష్ణుడికి గొప్ప భక్తురాలు కాబట్టి నా తల్లి గర్భంలో ఉన్నటువంటి నా మీద బ్రహ్మాస్త్రం వేయబడితే అశ్వత్థామతోటి నా శరీరం ఆల్మోస్ట్ నశించిపోయింది. బ్రహ్మాస్త్ర తాకిడికి, బ్రహ్మాస్త్ర ఉష్ణానికి ఇక నా శరీరం లేదు, నేను మాత్రమే ఉన్నాను, అంటే ఆత్మే ఉంది. అలాంటి నాకు ఇంకొక కొత్త శరీరాన్ని ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో. తన ఆయుధాలతో గద చక్రంతో నా తల్లి గర్భంలోకి ప్రవేశించి నన్ను రక్షించారు. ఎందుకు అంటే నాకు ఒక జీవనాన్ని ఇచ్చారు, నేను పాండవుల వంశంలో మిగిలినటువంటి ఒకే ఒక్క వారసుడిని కాబట్టి, పాండవులందరూ శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడు కాబట్టి. అలాంటి భక్తులకి మేలు చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు నా తల్లి అయినటువంటి ఉత్తర గర్భంలోకి మరి ప్రవేశించి నన్ను రక్షించి నాకు తిరిగి కొత్త శరీరాన్ని ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి దేవదేవుడు గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే కృష్ణుడు నా తాతలకి విజయాన్ని ఇచ్చి వాళ్ళకి భక్తులుగా ఉండడం వల్ల అలా చేశారు, నాకు జీవనాన్ని ఇచ్చి నాకు కూడా నా మీద కూడా కృప చూపించారు, నా శత్రువుల మీద కూడా కృప చూపించారు, వాళ్ళకి కూడా ముక్తిని ఇచ్చేశారు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు వలన ఎవరికైనా మంచి జరుగుతుంది, అది శత్రువులైనా మిత్రులైనా భక్తులైనా అభక్తులైనా అందరికీ మంచి జరుగుతుంది కృష్ణుడు అనేటువంటి మాటని గనక మనం కనుక నోట్బుక్ తీసుకోగలిగితే. అది మనకి పరీక్షిత్ మహారాజు డీటెయిల్ గా వివరిస్తున్నటువంటి. సో అంత్య సమయంలో కృష్ణుడి గురించి ఆయన తెలుసుకోవాలి అని అనుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ 8వ శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రోహిణ్యాస్తనయ ప్రోక్తో రామ సంకర్షణ స్వయం. రోహిణ్యాస్తనయ ప్రోక్తో రామ సంకన సంకర్షణ స్వయ. దేవక్యా గర్భ సంబంధః కుతో దేహంతరం వినాం. దేవక్యా గర్భ సంబంధః కుతో దేహాంతరం వినా. సుఖదేవ గోస్వామి ద్వితీయ చతుర్వ్యూహమునకు సంబంధించిన సంకర్షణుడు రోహిణీస్తుడగు బలరామునికి ఆవిర్భవించనని నీవు ఇదివరకే వివరించితివి. బలరాముడు దేహాంతరమును పొందినచో తొలుత దేవకి యొక్క గర్భమునందు, పిదప రోహిణి యొక్క గర్భమునందు నిలుచుట ఎట్లు సంభవమైనది? దీనిని నాకు వివరింపుము. భాష్యం. సాక్షాత్తుగా సంకర్షుడే అయినట్టి బలరాముని గూర్చి తెలుసుకునుట ఇచ్చట ఒక ప్రశ్న ప్రత్యక్షముగా అడుగుబడినది. బలరాముడు రోహిణి సుతుడన్నది తెలిసిన విషయమే, కాని అతడు దేవకీ సుతుడని కూడా తెలియబడింది. బలరాముడు దేవకీ రోహిణుల ఇద్దరికీ పుత్రునిగానైన రహస్యమును పరీక్షన్ మహారాజు తెలుసుకొనగోరెను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇంకొక చిన్న రహస్యాన్ని మనకి తెలియచేశారు పరీక్షన్ మహారాజు. మనందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు అన్ని అవతారాలకి, ఈవెన్ పురుషావతారాలకి, లీలావతారాలకి, శక్తి ఆవేశ అవతారాలకి, అన్ని అవతారాలకి కూడా శ్రీకృష్ణ భగవానుడు మూలము అనేటువంటి విషయం మనకు తెలుసు. అయితే
శ్రీకృష్ణ భగవానుడు విస్తారాలు ఎలా జరిగాయి, మొదటిగా పురుషావతారాలుగా ఎలా విస్తరించారు అనేటువంటి విషయం తెలుసుకుంటే, మొదటిగా శ్రీకృష్ణ భగవానుడు సంకర్షణుడుగా విస్తరించారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు యొక్క మొదటి అంశం ఏమిటి అంటే సంకర్షణ. సంకర్షణ నుంచి ప్రథమ చతుర్వ్యూహం అనేటువంటిది వచ్చింది. ప్రథమ చతుర్వ్యూహంలో ఎవరుంటారు అంటే నలుగురు ఉంటారు. ఎవరు వాళ్ళు? వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నలుగురు ఉంటారు. అంటే ఈ నలుగురిలో కూడా ఎవరున్నారు? సంకర్షణుడు ఉన్నారు. అంటే కృష్ణుడు యొక్క ప్రధాన అంశం నుంచి వచ్చినటువంటి అంశాలు ఈ నాలుగు: వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. ఓకే, అంటే సంకర్షణుడు మూలము ఈ నలుగురికి ప్రథమ చతుర్వ్యూహం. అయితే మళ్ళీ ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం అనేటువంటిది వచ్చింది. మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహంలో ఎవరుంటారు? త్రిచతుర్వ్యూహంలో కూడా ఈ నలుగురే ఉంటారు: వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. అంటే మీరు చూస్తే మొదటి చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం వచ్చింది, మొదటిగా విస్తరించినటువంటి సంకర్షణ నుంచి ప్రథమ చతుర్వ్యూహం వచ్చింది, ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం, ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుంచి కారణోదక సాయి విష్ణు వచ్చారు. అంటే కారణోదక సాయి విష్ణు ఎవరండి? కృష్ణుడి యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ. ఓకే, కృష్ణుడి యొక్క అంశ యొక్క అంశ యొక్క అంశ కారణోదక సాయి విష్ణువు. ఆ కారణోదక సాయి విష్ణువే కారణోదక జలంలో ఆయన దేహంలో నుంచి ప్రతి రోమకూపం నుంచి ఒక్కొక్క విశ్వంలా అండంలా సృష్టింపబడింది భౌతిక విశ్వాలన్నీ. అంటే ఒక్కొక్క విశ్వము కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల నుంచి వచ్చాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక్కసారి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకున్నప్పుడు విశ్వాలన్నీ బయటకు వస్తాయి, విశ్వాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది ప్రథమ పురుషావతారం అంటారు. కారణోదక సాయి విష్ణువుని ప్రథమ పురుషావతారము అని అంటారు. ప్రథమ పురుషావతారం నుంచి వచ్చినటువంటి ఈ భౌతిక విశ్వాలలో చేతనం కలిగించడం కోసం ఒక్కొక్క భౌతిక విశ్వానికి పరమాత్మగా ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువుని విష్ణువుగా విస్తరించడం అనేటువంటి జరిగింది కారణోదక సాయి విష్ణువు. అంటే కారణోదక సాయి విష్ణువు అన్ని భౌతిక విశ్వాలకి ఒక్కడే అయితే ఒక్కొక్క భౌతిక విశ్వానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఈ గర్భోదక సాయి విష్ణువు నుంచే గర్భోదక జలంలో ఉంటారు. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి పద్మంలో బ్రహ్మదేవుడు అవతరించారు. అంటే బ్రహ్మదేవుడు అవతరించారంటే ఇంకా భౌతిక విశ్వంలోకి వచ్చేసాం. ఈ భౌతిక విశ్వానికి పరమాత్మగా ఈ భౌతిక విశ్వంలో అణు అణువున ప్రతి పరమాణువులోను ప్రతి జీవిలోను భగవంతుడి యొక్క శక్తి ఆధ్యాత్మిక శక్తి నెలకొనకపోతే ఈ భౌతిక విశ్వంలో చలనం అనేటువంటిది ఉండదు. ఈ భౌతిక విశ్వంలో స్థితిని కలిగి ఉండదు. ఈ భౌతిక విశ్వాన్ని మనం అందరం కూడా చూస్తున్నటువంటి విధంగా ప్రకృతి అనేటువంటిది ఉండదు. ఈ ప్రకృతిలో మనం చూసేటువంటి ఏ భౌతికమైనటువంటి పదార్థమైనా సరే అది కదులుతుంది, దానిలో శక్తి ఉంది, దానిలో దానిలో అందం ఉంది అని అంటే అందులో ఆధ్యాత్మికమైనటువంటి బలం, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి శక్తే కారణోదక గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చినటువంటి క్షీరోదక సాయి విష్ణువు. అయితే ఈ క్షీరోదక సాయి విష్ణువే ఈ భౌతిక విశ్వాన్ని మొత్తానికి కూడా స్థితిని కలిగిస్తున్నారు. సో మనం అందరం అనుకునేటువంటి విష్ణువు ఎవరు అంటే ఈ క్షీరోదక సాయి విష్ణువు. అయితే క్షీరోదక సాయి విష్ణువు ఇప్పుడు కృష్ణుడితో చూస్తే కృష్ణుడి యొక్క అంశలో 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 అంశ అలాంటి, అందుకని కృష్ణుడు మనకి భగవద్గీతలు తెలియచేశారు, నా అంశలో అంశలో అంశ మాత్రం చాలు ఈ భౌతిక విశ్వాన్ని పాలించడానికి అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా తెలియచేశారు. అయితే ఇక్కడ పరీక్ష మహారాజు ఏమంటున్నారు, కృష్ణుడితో పాటు కృష్ణుడి కంటే ముందు బలరాముడు వచ్చాడు. ఆ బలరాముడు ఎవరో కాదు, ద్వితీయ సంకర్షణుడు. అంటే ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణుడు. అర్థమైందా? అంటే కృష్ణుడి నుంచి మొదటి విస్తారంగా ఫస్ట్ సంకర్షణుడు, రెండవ విస్తారంగా ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి రెండవ సంకర్షణులు, మూడవ విస్తారంగా ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి మూడవ సంకర్షణ. ఈ ద్వితీయ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి మూడవ సంకర్షణే స్వయంగా అవతరించారు.
మదర్జీ అందరూ మ్యూట్ చేయండి. సో అయితే ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటిది ఏమిటంటే, నాకు ఒక రహస్యాన్ని తెలియచేయండి. ఏమిటి అనంటే, ఏ విధంగా బలరాముడు దేవకీ పుత్రుడయ్యారు? రోహిణీ గర్భం నుంచి జన్మించినటువంటి బలరాముడు అసలు దేవకీ పుత్రుడు ఎలా? దేవకీ గర్భంలో ఫస్ట్ వచ్చి ఆ తర్వాత దేవకీ గర్భం నుంచి రోహిణీ గర్భంలోకి ఎలా మారారు? సో ఏ విధంగా బలరాముడికి రోహిణీదేవి, దేవకీదేవి ఇద్దరూ తల్లిలు అయ్యారు అనేటువంటి రహస్యాన్ని ఆయన అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ 9. సో చూడండి, విష్ణువు కంటే కూడా శక్తివంతుడు అనమాట బలరాముడు. ఎందుకంటే విష్ణువుకే మూలం బలరాముడు, సంకర్షణ కదండి. కారణోదక సాయి విష్ణు అంటే ప్రథమ పురుషావతారానికే మూలమైనటువంటి సంకర్షణుడు కృష్ణుడితో పాటు బలరాముడిగా అవతరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము బలరాముణ్ణి ఏమాత్రం తక్కువగా తీసుకోకూడదు. బలరాముడు కూడా భగవంతుడే. ఓకే, బలరాముడు కూడా కృష్ణుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భగవానుడు. కాకపోతే కృష్ణుడు సేవింపబడతాడు, బలరాముడు సేవిస్తారు. అదే వాళ్ళిద్దరి మధ్య తేడా. అంతేకాని బలరాముడు గురుతత్వము, కృష్ణుడు భగవానుడు తత్వం. అంటే మనం కృష్ణుని చేరుకోవాలి అని అంటే బలరాముడి ద్వారా చేరుకోవాలి. మనం ఏ విధంగా అయితే గురువు ద్వారా కృష్ణుని చేరుకుంటామో అలా బలరాముడి ద్వారా కృష్ణుని చేరుకుంటాం. ఎందుకంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఆది గురువు సంకర్షణ, ఆది గురువు బలరాముడు. ఓకే, బలరాముడే ఎవరికి ఇచ్చారు జ్ఞానాన్ని? కుమారగణానికి ఇచ్చారు జ్ఞానాన్ని. సంకర్షణుడిగా ఆయన జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది నలుగురు కుమారులకి. సో సో అలాంటి బలరాముడి నుంచి వచ్చినటువంటి అంశ అయినటువంటి గర్భోదక సాయి విష్ణువే బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానం ఇచ్చారు. బ్రహ్మదేవుడికి కూడా ఆయన భౌతిక విశ్వాన్ని సృజించేటువంటి శక్తిని ఇచ్చారు. సో కాబట్టి బలరాముడు చాలా చాలా, మనం కృష్ణుని ఎలా పూజిస్తామో అలానే పూజించాలి. బలరాముడి యొక్క కృప లేకుండా కృష్ణ ప్రేమను మనం పొందలేము. బలరాముడి యొక్క కృప లేకుండా మనము కృష్ణ ప్రేమను పొందలేము. అందుకని మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే బలరాముడిని ప్రార్థించాలి, రాధారాణిని ప్రార్థించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర కృష్ణుడి ప్రేమ ఉంది. మనకి ఏం కావాలనుకుంటున్నాము? కృష్ణ ప్రేమ కావాలనుకుంటున్నాము. కృష్ణ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? రాధారాణి దగ్గర ఉంది, బలరాముడి దగ్గర ఉంది. అందుకని మనము హరే కృష్ణ మహామంత్రంలో హరి అంటే రాధారాణి, రామ అంటే బలరాముడు. ఓకే, మనం వీళ్ళిద్దరినీ పిలిచి కృష్ణ ప్రేమ ఇవ్వండి అని అడుగుతాం. హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ ఏంటి అంటే, బలరామ రాధారాణి మీ యొక్క కృపతోటి నాకు కృష్ణ ప్రేమనివ్వండి అని రిక్వెస్ట్ చేయడమే హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్. కాబట్టి మనము బలరాముణ్ణి పూజించడము అని అంటే గురువుని పూజించడం, బలరాముణ్ణి పూజించడం అంటే కృష్ణుడిని పూజించడం. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గేహాద్రజం గతః? కస్మాత్ ముకుందో భగవాన్ పితుర్గేహాద్రజం గతః? వవాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్ సాత్వతాం పతిః. వవాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్ సాత్వతాపతిః. దేవదేవుడు శ్రీకృష్ణుడు ఇందులకై తన తండ్రి వాసుదేవుని యొక్క గృహమును వీడి బృందావనమునందలి నందుని గృహమునకు చేరెను. ఆ యాదవతి ఇతర బంధువులతో కలిసి బృందావనముకు ఎచ్చట వసించెను. ప్రభుపాల వారి భాష్యము. శ్రీకృష్ణుని యొక్క సంచారమును కూర్చిన ప్రశ్నలివి. మధుర యందు వసుదేవుని ఇంట జన్మించినంతనే శ్రీకృష్ణుడు యమునక ఆవలియొడ్డును గల గోకులమునకు వెళ్ళెను. కొలది రోజుల ప్రతపాత్రుడు తన తల్లిదండ్రులు బంధువులతో కలిసి నందగ్రామము బృందావనమునకును వెడలెను. బృందావనమునందల శ్రీకృష్ణుని లీలలను వినుటకు పరీక్షిత్ మహారాజు పరమోత్సాహము కలిగి ఉండెను. శ్రీమద్ భాగవతం యొక్క శ్రీ స్కందమంతయు బృందావన ద్వారక లీలలతోనే నిండి ఉన్నది. మొదటి 40 అధ్యాయంలో శ్రీకృష్ణు యొక్క బృందావన లీలలను వర్ణింపగా మిగిలిన 80 అధ్యాయంలో శ్రీకృష్ణు యొక్క ద్వారకా లీలలను వర్ణించును. కృష్ణుని గూర్చి వినగోరిన వాడై పరీక్షిత్ ఆ లీలలన్నింటినీ పూర్తిగా వివరింపమని సుఖదేవ గోస్వామిని అర్చించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పరీక్షణ మహారాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, ముందుగా ఏమడిగారు? బలరాముడు ఏ విధంగా రోహిణీ గర్భం ద్వారా అవతరించారు, దేవకీ పుత్రుడు అయి ఉండి కూడా. ఇక రెండవది, వాసుదేవుడు అనేటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి మధురలో జన్మించి మధురలో గృహాన్ని వదిలేసి అసలు బృందావనానికి ఎందుకు రావాల్సి వచ్చింది?
బృందావనానికి ఎలా వచ్చారు. సో ఏ వచ్చినా కానీ అది ఎలా వచ్చారు. ఓకే, అయితే యాదవపతి తన బంధువులతో కలిసి బృందావనం ఎచ్చట వసించను. ఓకే, సో ఏ విధంగా తన బంధువులతో కలిసి బృందావనంలో ఎలా ఉన్నారు శ్రీకృష్ణుడు అనేటువంటిది ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం మొదలుకొని అన్ని విషయాలు చెప్పండి అనేటువంటి విషయం అడిగినటువంటి పరీక్షిత్ మహారాజు ఒక్కొక్క ప్రశ్నను సంధిస్తున్నారు. అవన్నీ కూడా ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఓకే, సో అంటే ఇప్పుడు బలరాముడి గురించి చెప్పారు, బలరాముడు ఏ విధంగా రోహిణి గర్భంలోకి వచ్చారు అనేటువంటి విషయం చెప్పారు అనుకోండి, చెప్తే కృష్ణుడు పుట్టడం కంటే ముందు నుంచే స్టార్ట్ చేశాడు. కృష్ణుడు ఆవిర్భావం ముందు నుంచే కథను స్టార్ట్ చేశాడు. తర్వాత కృష్ణుడు ఏ విధంగా ఆవిర్భవించారు, ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా మధురను వదిలి బృందావనం చేరుకున్నారు, బృందావనంలో తన బంధువులు అందరితో కలిసి ఏ విధంగా తన జీవనాన్ని గడిపారు అనేటువంటి ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, ఈ లీలలన్నీ వినడమే, ఈ లీలలన్నీ కూడా అంటే ఈ ప్రశ్నలకి సమాధానమే పదవ స్కందంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అన్ని లీలలు కూడా. ఓకే, నెక్స్ట్ పదవ శ్లోకం సుజాత మాత. వ్రజే వసం కిమ కరోన్ కరోన్ మధుపూర్యాం చ కేశవః. వ్రజే వసన్ కిమ కరోన్ మధు పూర్యాం చ కేశవః. వ్రజే వసం కిమ కిరోన్ మధుపూర్యాం చ కేశవః. వ్రజే వసన్ కిమ కరోన్ మధు పూర్యాం చ కేశవః. భ్రాతరం చావధీత్ కంసం మాతురద్ధాత దర్హణం. భ్రాతరం చావధీత్ కంసం మాతురద్ధాత దర్శనం. శ్రీకృష్ణుడు బృందావనమునందు మధురయందు వసించిన వాడై అచ్చట ఏ ఏ కార్యములను చేసను, మేనమామయ కంసిని అతడెందులకు వధించెను, అచ్చి వద శాస్త్రముల యందు ఎంత మాత్రము అనుమతింపబడలేదు కదా. భాష్యము, మేనమామ అనగా తల్లి యొక్క సోదరుడు, తండ్రితో సమానం. మేనమామకు సంతానము లేనిచో చట్టరీత్యా మేనల్లుడే అతనికి అతని ఆస్తికి వారసుడగును. అట్లైనచో ఇందులకై శ్రీకృష్ణుడు తన మేనమామయైన కంసుని వధించెను. ఈ విషయమును గూర్చిన యథార్థమును తెలుసుకునవలనని పరీక్షిత్ మహారాజు కుతూహలపడెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు బృందావనం మధురలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కర్మల గురించి తెలియచేయండి, అంటే ఆయన యొక్క లీలల గురించి తెలియచేయండి అని అడిగారు. అంటే కృష్ణుడు మధురలో పుట్టారు, కానీ బృందావనానికి వెళ్ళిపోయారు. బృందావనంలో మళ్ళీ బృందావనం నుంచి తిరిగి మధురకి వెళ్ళడానికంటే ముందు ఆయన బృందావనంలో ఏమేమి లీలలు చేశారు, తర్వాత మధురకి వెళ్ళి అక్కడ ఏమేమి లీలలు చేశారు, మధురలో తన మేనమామ అయినటువంటి కంసుని చంపేశారు కదా, మరి కంసుని చంపడము అనేటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పని, అంటే మేనమామను చంపడం అనేటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. మేనమామ తండ్రితో సమానం. సో మేనమామకి పిల్లలు లేకపోతే మనమే వారసులం అవుతాం. సో ఎంతమంది మేనమామలకి పిల్లలు లేరో మీరు చూసుకోండి, సో మీ మేనమామలకి, సో మీరే వారసులు అవుతారు. అలాంటి వాళ్ళను చంపడము అని అంటే అది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని, అది అనుమతించలేదు. మరి ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామను చంపాల్సి వచ్చింది అని అక్కడ అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11వ శ్లోకం జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాని వృష్ణిభిః. దేహమానుష్యమాశ్రిత్య కతి వర్షాణి వృషభిః. యదు పూర్యాం సహా వాసీత్ పత్న్యః కత్యభం కత్యభవన్ ప్రభో. యదు పూర్యాయం సహా వాత్సత్ పత్యం కత్యభవన్ ప్రభోః. అనువాదం. దేవాది దేవుడగు శ్రీకృష్ణ భగవానుడు భౌతిక దేహ రహితుడైనను మానవుని రూపమున అవతరించాను. సృష్టి వృష్టి వంశస్థులతో కలిసి అతడు ఎన్ని సంవత్సరములు వసించాను. అతని కెందరు పత్నులు గలరు. ద్వారక యందు ఆ దేవదేవుడు ఎన్ని సంవత్సరం నివసించాను. శ్రీల ప్రభుపాదులు వారి భాష్యం. శ్రీల ప్రభుపాదులకి జై. పలుచోట్ల దేవాది దేవుడు సచ్చిదానంద విగ్రహునిగా ఆనందమయమగు ఆధ్యాత్మిక దేహము కలిగిన వాడు.
వర్ణింపబడినాడు. అతని దేహము నారాకృతిని కలిగి ఉండును, అనగా అది అచ్చము మానవుని దేహము బోలి ఉండును. అదే భావము ఇచ్చట మానుష్య మాశ్రిత్య అను పదమును పదముచే తిరిగి చెప్పబడింది, అనగా అతడు అచ్చము మానవుని వంటి దేహమును స్వీకరించను. శ్రీకృష్ణుడు నిరాకారుడు, రూపరహితుడు కాడని స్వతంత్ర ధ్రువపర్పబడినది. అచ్చము మానవుని బోలిన రూపమును అతడు కలిగి ఉన్నాడు, ఈ విషయము సందేహము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవదేవుడు భౌతిక రహితుడు, అంటే శ్రీకృష్ణ భగవానుడిలో భౌతికత్వం అనేటువంటిది లేదు. తన శరీరము భౌతికం కాదు, తను భౌతికం కాదు. మనందరిలో మన భౌతికమైనటువంటి శరీరం వేరు, మనం వేరు. కానీ భగవంతుడికి శరీరము వేరు, ఆత్మ వేరు లేదు. తను ఆత్మగా వేరుగా, శరీరంగా వేరుగా లేరు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనందరికీ మనకి ఉన్నటువంటి ప్రస్తుత రూపం ఏదైతే ఉందో ఆ రూపము భౌతికమైనటువంటి రూపం, ఇది శాశ్వతమైనటువంటి రూపం కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి రూపం. శోభారాణి మాతాజీ మ్యూట్ చేస్తారా ప్లీజ్. హరే కృష్ణ. సో ఈ భౌతికమైనటువంటి రూపాన్ని ఆయన తీసుకోలేదు. మరి ఆయన భౌతికమైనటువంటి రూపం కానప్పుడు నరరూపాన్న ఆయన ఎందుకు అవతరించారు? వృష్టి వంశంతో కలిసి ఆయన ఎన్ని సంవత్సరాలు నివసించారు? ఓకే, ఆ తర్వాత ఆయనకి పత్నులు ఎంతమంది ఉన్నారు? ఇంకా ద్వారకలో, అంటే ఆయన పత్నుల గురించి మాట్లాడారంటే ద్వారక గురించే మాట్లాడారు. సో ద్వారకలో ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సో అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు మధురలో అవతరించారు, చిన్నతనంలో బృందావనంలో ఉన్నారు, తరువాత తిరిగి ద్వారకకి వెళ్ళారు. అంటే వివిధ ప్రదేశాలలో శ్రీకృష్ణ భగవానుడు తన లీలలు చేయడం అనేటువంటిది జరిగింది. ఎక్కడ ఎంతకాలం లీలలు చేశారు అనేటువంటి విషయాన్ని ఈయన ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఇంకొకటి మనకి శ్రీకృష్ణుడు గురించి మనకి చెప్తున్నప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు యొక్క రూపం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నరరూపాన్ని పొంది ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనుషుల యొక్క రూపాన్ని పొంది ఉన్నారు. ఓకే, అంటే శ్రీకృష్ణుడు రూపరహితుడు అనేటువంటి విషయాన్ని కనుక ఎవరన్నా చెప్తే ఈ శ్లోకం ఖండించాలి. ఓకే, సో భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, అంటే భగవంతుడికి ఉన్నటువంటి రూపము ఆనందమయమైనటువంటి ఆధ్యాత్మిక దేహాన్ని కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. భౌతిక దేహాన్ని కాదు, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహము భౌతికం కాదు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి అది కూడా సచ్చిత్ ఆనందం. అంటే భగవంతుడు ఎలాంటి వాడు? సచ్చిదానంద విగ్రహుడు అంటే పూర్తి జ్ఞానము, పూర్తి ఆనందము, పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి రూపము కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. మనందరం కూడా సచ్చిదానంద విగ్రహులమే, కానీ మనం ఆ సచ్చిదానంద విగ్రహ రూపాన్ని కోల్పోయాం, మనం భౌతిక రూపాన్ని పొంది ఉన్నాం. ఈ భౌతిక రూపం నుంచి తిరిగి సచ్చిదానంద రూపాన్ని కనుక మనం పొందగలిగితే మన స్వరూప సిద్ధిని మనం పొందినట్టు. ఓకే, స్వరూప సిద్ధిని పొందడం అంటే మన నిజరూపాన్ని పొందడం. ఏంటి మన నిజరూపం అంటే సచ్చిత్ ఆనందాన్ని పొందడం. సచ్చిత్ ఆనందాన్ని పొందకుండగా నేను ముక్తిని పొందాను అని అంటే అది సరైనటువంటి ముక్తి కాదు, నిజమైనటువంటి ముక్తి కాదు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వ్యక్తి ఆనందాన్ని పొందరు. అంటే ఆనందాన్ని పొందకుండగానే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయి పొందినటువంటి ముక్తిని పరిపూర్ణమైనటువంటి ముక్తి అనుకుంటే అది నిజమైనటువంటి ముక్తి కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆనందము అనేటువంటిది లేదు. అదే మనము కృష్ణ ధామానికి వెళ్ళాము అనుకోండి, అక్కడ సత్, చిత్, ఆనందం మూడు ఉంటాయి. ఓకే, సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 12, కృష్ణకుమారి మాతాజీ. ఏతధన్యశ్చ సర్వం మే మునే కృష్ణ విచేష్టితం. ఏతధనస్య సర్వం మనే కృష్ణ విచేష్టతం. వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధధానయ విస్తృతం. వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధధానయ విస్తృతం. మణివర్య, నీవు కృష్ణ భగవాను గురించి
సమస్తము నెరుగుదవు. ఆ లీలల విషయమునే నేను అడిగిన వాటిని గూర్చియు అడగని వాటిని గూర్చియు విపులంగా వర్ణింపుము. వాటిని వినుటకు నేను శ్రద్ధతోను ఉత్సాహంతోను ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. సో పరీక్షన్ మహారాజు, నేనేదో అడుగుతున్నాను, మీరు ఏదో చెప్తున్నారు, మీరు చెప్పేటప్పుడు నేను వినుకుంటూ నిద్రపోతాను అని చెప్పట్ల. ఏం చెప్తున్నారు? నేను శ్రద్ధతో వింటాను, శ్రద్ధతో నువ్వు చెప్పేటువంటి విషయం తప్ప నేను వేరే ఏది ఆలకించను. మనమందరం అనేక పనులు చేసుకుంటూ మనం వింటాం, అది వేరే విషయం. కానీ మనం విన్నట్టు వింటాను అని చెప్పట్లేదు పరీక్షన్. శ్రద్ధతో నువ్వు చెప్పినటువంటి ప్రతి మా పదాన్ని నేను వింటాను. పైగా ఇప్పుడు నేను ఏదో కొన్ని క్వశ్చన్లు అడిగాను, నా జ్ఞానానికి తగ్గట్టు నేను క్వశ్చన్లు అడిగాను, అంతకు మించినటువంటి విషయాలు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించి నాకు తెలియచెయ్యి, అడగని విషయాలు కూడా నాకు తెలియచెయ్యి అనేటువంటి విషయాన్ని తెలియచేశాను. ఎందుకంటే నీకు బాగా తెలుసు కాబట్టి. ఓకే, తత్వం గురించి తెలుసుకోవాలంటే తత్వవేత్తల గురించి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. తత్వం తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. కృష్ణ కథను తెలుసుకోవాలంటే కృష్ణుడు గురించి తెలిసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అంటే శుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళాలి. సో పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని అంటున్నారు, నీకు కృష్ణుడు గురించి పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వు నాకు కృష్ణుడు గురించి పూర్తిగా తెలియచేయి, నేను అడగిన విషయాలు కూడా తెలియచేయను అని చెప్తున్నా. నెక్స్ట్ 13వ శ్లోకం, సూర్యకుమారి మాత నైషాతి దుస్సహాక్షున్నాం త్యక్తోధమపి బాధతే. సూర్యకుమారి మాత నైషాది దుస్సహక్షున్మాం త్యక్తోదమపి బాధతే. ఇవం తన్వన్ముఖాంభోజ చ్యుతం హరికథామృతం. ఇవం తం త్వన్ముఖాంభోజ చ్యుతం హరికథామృతం. ప్రభుపాదుల వారికి ప్రయోగవేశం చేసి ఉన్నందున జలపానమును కూడా నేను త్యజించి ఉంటుని, అయినను మీ ముఖపద్మము నుండి ప్రవహించడి శ్రీకృష్ణ లీలామృతమును పానము చేయుచున్న కారణమున ఉత్సాహమైన క్షుత్మి పాసలు నాకెట్టి అవరోధములు కలిగింపజాలకున్నవి. హరికృష్ణ భాష వారం రోజుల మరణములకు సిద్ధపడిన వాడే పరీక్షణ మహారాజు అపార పానీయములను త్యజించి మానవ మాతృనిగా అతడు నిక్కముగా ఆకలి దప్పులచే పీడితుడై ఉండెను. అందువలన సుఖదేవ గోస్వామి కృష్ణుని యొక్క దివ్య లీలావర్ణం వర్ణన కొంత తడువు ఆపగోరి ఉండవచ్చును, కానీ ఉపవసించి ఉన్నప్పటికీ పరీక్షిత్ ఎంత మాత్రమూ అలసట చెందలేదు. ఉపవాసం వలన కలిగిడి ఆకలి దప్పులు నన్ను బాధించటం లేదు. ఒకప్పుడు నేను దాహార్తినై జలము త్రాగుటకు సమీకముని ఆశ్రయమునకు వెడలి ఉంటుని, కానీ ఆయన నాకు జలము నొసగలేదు. అందువలన మృత్య సర్పమును ఆయన మెడలో వేసింది. ఆ కారణమునని బ్రాహ్మణ బాలుడు నన్ను శపించినాడు. అయినను ఇప్పుడు నేను స్వస్థతతో ఉన్నాను. ఆకలి దప్పులు చే నేనంత మాత్రము కలత చెందుటలేదు అని అతడు పలికెను. భౌతిక పరిధిలో ఆకలి దప్పుల వలన బాధ కలిగి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పరిధిలో అలచట వంటివి ఉండనే ఉండవని ఈ విషయం సూచించుచున్నది. సమస్త ప్రపంచము ఆధ్యాత్మిక దాహార్తి కారణమననే అలమటించుచున్నది. ప్రతి జీవుడు బ్రహ్మస్వరూపమే, ఆత్మస్వరూపమే అయి ఉన్నాడు. ఆకలి తప్పులను తీర్చుకున్నటకు అతనికి ఆధ్యాత్మిక ఆహారం అవసరము. అయినను దురదృష్టవశాత్తు ప్రపంచమునకు కృష్ణ కథాంశను గూర్చి ఎంత మాత్రము తెలియదు. అందువలన మా కృష్ణ చైతన్యోద్యమం తత్వవేత్తలకు, ధార్మికులకు, జనసామాన్యమునకు ఒక గొప్ప వరదానం వంటిది. కృష్ణుని యందు, కృష్ణ కథ యందు నిక్కముగా ఒక సమ్మోహన కర్మకు ఆకర్షణము ఉన్నది. అందువలనే పరతత్వము శ్రీకృష్ణుని పిలువబడును. అమృత అను పదము చంద్రునికి కూడా అన్వయించును. అంబుజ అనగా పద్మము, చల్లని వెన్నెల, మనోహరముగా పద్మ సుగంధము రెండును కలిసి సుఖదేవ స్వామి ముఖత కృష్ణ కథను వినడి ఎల్లరకు ఆనందం కలిగించను. భాగవతము 7.5.13 నందు ఇట్లు చెప్పబడింది. మతిర్న కృష్ణో పరత స్వతో వా మిదో అభిపద్యతే గృహప్రాతానం అదాంత గోపీర్వశతాం తమిశ్రం పునః పునఃచర్విత చర్వణానం. గృహవ్రతులైన వారు నిగ్రహము లేనట్టు ఇంద్రియముల కారణముగా నరకగాములై నమిలిన పిప్పునే పదే పదే నములుచుందురు. ఇతరుల బోధలచే గాని, తమ స్వీయ ప్రయత్నం చే గాని, లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించడం వలన గాని వారి చిత్తము ఏనాడు కృష్ణ ఏడ మొగ్గు చొప్పరు. ప్రస్తుతం మానవులందరూ పిప్పిని నమిలడి కార్యక్రమంలోనే మునిగి ఉన్నారు. పునః పునఃచర్విత చర్వణానం, జనులు మృత్యు సంసార పరమక్తికి సిద్ధపడి ఉన్నారు. అనగా ఒక జన్మను పడిసిన మరణించి తిరిగి వేరొక జన్మ పొంది మరణించుటకు వారు తయారై ఉన్నారు. ఈ నిరంతర జన్మ మృత్యువులను ఆపుటకు కృష్ణ కథ అత్యంత ఆవశ్యకమైనది. కానీ కృష్ణ కథను సుఖదేవ గోస్వామి వంటి
ఆత్మదర్శి అయిన మహనీయుని నుండి వినినదే మనిషి భౌతిక అలసటను తొలగించని కృష్ణ కథామృతమును ఆస్వాదింపజాలడు మరియు ఆధ్యాత్మిక అస్తిత్వమందు ఆనందమయ జీవితము అనుభవించజాలడు. ఇక కృష్ణ చైతన్యోద్యమ సంబంధం కాంచనచో కృష్ణ కథామృతమును రుచి చూసిన వారలు భౌతిక వాంఛనన్నింటినీ విడిచియుండేది. కృష్ణుని గాని కృష్ణ కథను గాని ఎరుగజాలని వారు కృష్ణ భావన మార్గమును ఏదో నూరిపోసిన విధానము గను వశీకరణ పద్ధతి గాను భావించు. భక్తుల ఆధ్యాత్మిక ఆనందము అనుభవించుండగా వారు భౌతిక కాంక్షలను మరిచిపోవట పట్ల అభక్తులు ఆశ్చర్యపడుదురు. థ్యాంక్ యూ ప్రభు. సో యాక్చువల్గా చూస్తే పరీక్షన్ మహారాజు ఆకలి తప్పులతో ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల్లో మరణించినటువంటి పరీక్షన్ మహారాజు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది. ఆయన అడవిలో వేటకి వెళ్ళినటువంటి వ్యక్తి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అడవిలో వేటాడడం వల్ల తనకు చాలా దప్పికైంది. దప్పికైనప్పుడు శమీకముని ఆశ్రమానికి వెళ్ళి దప్పిక తీర్చమని మంచినీళ్ళు అడిగారు. కానీ శమీకముని ధ్యానంలో ఉండడం వల్ల పరీక్షన్ మహారాజుకి దప్పిక తీర్చలేకపోయారు. దప్పిక తీర్చలేకపోయినటువంటి పరీక్షన్ మహారాజుకి శమీకముని మీద కోపం వచ్చింది. అందుకనే చచ్చిపోయినటువంటి ఒక పాముని శమీకముని యొక్క మెడలో వేయడం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈ సంఘటన కనుక మనం అనలైజ్ చేస్తే పరీక్షన్ మహారాజుకి ఇంతకు ముందు దప్పిక కలిగినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? సో అప్పుడు భౌతిక స్థాయిలో ఉన్నారు ఆయన. భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు తన శరీరానికి కలిగినటువంటి బాధ తనకి బాధను కలిగించింది. తన శరీరం వల్ల తనకి కలిగినటువంటి బాధ తనకి బాధను కలిగించింది, కోపాన్ని కలిగించింది, దానికి రియాక్ట్ అయ్యేలా చేసింది. కానీ ప్రస్తుతం పరీక్షన్ మహారాజు అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాత్రమే నీళ్లు తాగలేదు, ఇక్కడ కనీసంగా సుమారు ఒక 5-6 రోజుల నుంచి నీళ్లు తాగట్లేదు. కేవలం కృష్ణ కథను వినడం కోసం మాత్రమే కూర్చుని ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి ఇంకా ఎక్కువ దెబ్బకేయాలి. అయితే మరి ఇలాంటి వ్యక్తి మరి అన్ని రోజుల పాటు శరీరంలో శక్తి అంతా నశించిపోయిన తర్వాత కూడా ఆకలి దప్పుకలతో ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంకా నేను శ్రద్ధగా బలంగా ఆరోగ్యంగానే ఉన్నాను, శ్రద్ధగానే వింటాను అని అన్నారంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆధ్యాత్మిక స్థాయిలో ఆకలి దప్పికలకి తావేలేదు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. తింటున్నది ఏమిటి? ఈయన ఏం తింటున్నారు? కృష్ణ కథను తింటున్నారు. ఎలా తింటున్నారు? చెవల ద్వారా పానం చేస్తున్నారు. చెవల ద్వారా పానం చేస్తున్నటువంటి కృష్ణ కథ అంటే కృష్ణ కథ అంటేనే అమృతం. అమృతాన్ని తాగినటువంటి వ్యక్తికి అనారోగ్యం ఉంటుందా? అమృతాన్ని తాగేటువంటి వ్యక్తికి అనారోగ్యం ఉండదు, అలసట ఉండదు. అందుకనే ఈయన తీసుకుంటున్నటువంటి ఈ కృష్ణ కథ అనేటువంటి అమృతము చెవల ద్వారా పానం చేస్తున్నారు కాబట్టి తనకి భౌతిక శరీరానికి కలిగేటువంటి ఆకలి దప్పిక అనేటువంటి బాధలు కూడా తెలియకుండా ఉన్నాయి ఆయనకి. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి భౌతిక శరీరం పట్ల కలిగేటువంటి బాధల వలన కలిగేటువంటి తాపము ఏదైతే ఉంటుందో దాన్ని ఆయనకి అర్థం కూడా కాదు. సో అలాంటి స్థితిలో ఉన్నారు. చెప్పేటువంటి సుఖదేవ గోస్వామి ఏమన్నా అలసిపోయారేమో, కానీ వినేటువంటి పరీక్షన్ మహారాజు మాత్రం అలసిపోలేదు. ఏమీ తినకపోయినా ఏమీ తాగకపోయినా ఇంకా నేను శక్తిగానే ఉన్నాను, ఇంకా నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఇంకా నువ్వు ఎంతసేపు చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, వినడమే కాదు శ్రద్ధగా వింటాను కూడా అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామికి తెలియజేస్తున్నారు. సో అందుకనే వినేవాళ్ళల్లో ఇంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పేవాళ్ళకి డబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ పోతూ వినేవాళ్ళు స్పందించలేదు అనుకోండి, చెప్పేవాళ్ళలో ఏముంటుందండి? చెప్పేవాళ్ళకి చెప్పాలనిపిస్తుందా? ఏమీ అనిపించదు. సో వినేవాళ్ళు కనుక వీళ్ళు బాగా వింటున్నారు, బాగా అర్థం చేసుకుంటున్నారు, శ్రద్ధ చూపిస్తున్నారు అని అంటే చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? చెప్పాల్సిన దానికంటే రెండు విషయాలు ఎక్కువే చెప్తారు. సో వినేవాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువగా వినిపించేస్తారు. సో సుఖదేవ గోస్వామి పరిస్థితి ఇప్పుడు అలా ఉంది పరీక్షన్ మహారాజు పరిస్థితిలో. సో పరీక్షన్ మహారాజు చాలా శ్రద్ధగా ప్రతి మాటని వినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక సుఖదేవ గోస్వామి డబుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు సుఖదేవ గోస్వామికి చెప్పడానికి డబుల్ ఎనర్జీ వస్తుంది. సో పరీక్షన్ మహారాజు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశారు, ఇక సుఖదేవ గోస్వామి మాట్లాడటమే తడు. సో నెక్స్ట్ 14వ శ్లోకం కామేశ్వరి మాత. నిశమ్య భృగునందన సాధువాదం
ఏవం విషమ్య భృగునర్దన సాధువాదం త్వయా సఖి స భగవన్నాథ విష్ణురాతం వయా సఖీ సా భగవానధ విష్ణురాతం ప్రత్యర్చ్య కృష్ణాచరితం కలికల్మషగ్నం ప్రశ్చాశ్చ కృష్ణాచరితం కలికల్మషాగ్న్యం వ్యాహర్తుమా భరత వ్యాహర్తుమారభత భాగవత ప్రదానః వ్యాహర్తుమారభత భాగవత ప్రాదనః సూత గోస్వామి పలికెను. ఓ భృగునందన శౌనక ఋషి పరమాధరణీయ భాగవతుడు వ్యాససుతుడగు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క పవిత్రమగు ప్రశ్నలను వినినంతట అతనిని గొప్ప ఆదరములతో అభినందించి పిదప ఈ కలియుగ క్లేశములకు ఔషధము వంటి కృష్ణ కథను చెప్పనారంభించెను. భాష్యము: కృష్ణ చరితము సమస్త దుఃఖములకు ముఖ్యముగా కలియుగమునందు గొప్ప ఔషధమని ఈ శ్లోకమునందలి కృష్ణ చరితం కలికల్మషజ్ఞం అను పద సముదాయము సూచించును. కలియుగమునందు జనులు అల్పాయువులు కలవారనియు వారికి ఆధ్యాత్మిక చింతనయనడి సంస్కృతి లేదనియు చెప్పబడినది. ఒకవేళ ఆధ్యాత్మిక చింతనయందు ఎవడేని కొంత అభిరుచిని కలిగి ఉన్నచో కృష్ణ కథను ఎంత మాత్రము పట్టించుకొనని కుహనా స్వాములచే భూటకపు యోగులచే అతడు పదభ్రష్టుడగును. అందువలన జనులలో అధిక శాతము మందభాగ్యులు పలు విపత్తులచే కలత చెందిన వారు అయ్యుందురు. ఈ యుగమునందలి పీడిత జనులకు ఉపశమనము నొసగుటకే కలికల్మిషజ్ఞం నారదముని అభ్యుర్ధానమై పై శ్రీల వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించెను. అట్టి భాగవతము యొక్క మనోహరమగు కథలను జనులకు ఉపదేశించుటయందే మా కృష్ణ చైతన్యోద్యమము గంభీరముగా నెలకొని ఉన్నది. గీతా భాగవతముల సందేశము ప్రపంచమంతటా అన్ని తరగతుల జనులలో ముఖ్యముగా విద్యావంతుల వర్గములలో ఆదరింపబడిచున్నది. ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి భాగవత ప్రధానునిగా వర్ణింపబడగా పరీక్షిత మహారాజు విష్ణురాతునిగా వర్ణింపబడెను. రెండు పదముల యొక్క అర్థం ఒకటే, అనగా పరీక్షణ మహారాజు గొప్ప కృష్ణ భక్తుడు కాగా సుఖదేవుడు కూడా గొప్ప సాధు పురుషుడు కృష్ణ భక్తులు అయి ఉన్నారు. ఇద్దరు కలిసి కృష్ణ కథను ఒసగి పీడిత మానవాళికి గొప్ప ఉపశమనమును కలిగించిరి. అనర్థోపశమం సాక్షాద్ భక్తి యోగ మదోక్షజే లోకాస్యాజనతో విద్వాంశ్చక్రే సాత్వంత సహితం. జీవుని అపరిమితమైన కష్టములు భక్తియుత సేవా విధానముచే ప్రత్యక్షముగా శమింపగలదు. కాని జనసామాన్యము ఈ విషయమున నెరగనందున విద్వాంసుడగు వ్యాసదేవుడు పరమ సత్యమునకు సంబంధించిన ఈ వేద వాంగ్మయమును రచించెను. భాగవతము 1.7.6. శ్రీమద్ భాగవతము మానవాళికి కలియుగము యొక్క కష్టాల నుండి ఊరాటను కలిగించగలదనడి కలికల్మషజ్ఞం విషయమున జనసామాన్యము ఎరుగదు. హరే కృష్ణ ప్రభుజీ. సో సూత గోస్వామి చెప్తున్నారు సౌనక ఋషికి, సౌనక ఋషి ఎవరు అని అంటే భృగువంశంలో ఉండేటువంటి వాడు, కాబట్టి భృగునందనుడు. ఓకే, భృగునందన అనేటువంటి విషయంతో చెప్తున్నారు. అయితే పరమ ఆదరణీయుడైనటువంటి భాగవతుడు పరీక్షణ సుఖదేవతుడు, వ్యాససుతుడు అయినటువంటి పరమ ఆదరణీయమైనటువంటి భాగవతుడు, వ్యాససుతుడు అయినటువంటి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి పవిత్రమైనటువంటి ప్రశ్నలను ప్రశంసించారు. ఓకే, సో కృష్ణుడు గురించి తెలియచేయండి అని అడిగారంటే ఇంక అంతకంటే సంతోషకరమైనటువంటి విషయం ఇంకేముండదు సుఖదేవ గోస్వామికి. ఎందుకంటే కృష్ణ కథను వినాలి అని అనుకోవడంతో పరీక్షణ్ మహారాజు సమస్త మానవాళికి శ్రేయస్సును కూర్చేటువంటి పని చేస్తున్నారు. తనకు ఒక్కళ్ళకే కాదు లాభం, వింటున్నటువంటి మీ అందరికీ కూడా లాభం. ఏదైతే పరీక్షణ్ మహారాజు కృష్ణ కథను తెలియచేశారో
పరీక్షిత్ మహారాజు కోసం ఆ కథను మనమందరం వినడం వల్ల మనందరికీ కూడా లాభాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప ఘనకార్యం పరీక్షిత్ మహారాజు చేశారు. ఒకవేళ పరీక్షిత్ మహారాజు అప్పుడు నా కృష్ణ కథ చెప్పండి అని అనకపోతే మనకి భాగవత రూపంలో ఇక్కడ కృష్ణ కథను మనం ఇప్పుడు చర్చించి ఉండేవాళ్ళం కాదు కదా. అందుకనే పరీక్షిత్ మహారాజు సమస్త మానవాళికి మేలు కూర్చేటువంటి పని చేశారు. అందుకనే సుఖదేవ గోస్వామి ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం అడిగినటువంటి ప్రశ్న మనకు మాత్రమే లాభాన్ని కలిగిస్తే చెప్పేటువంటి వ్యక్తి మనల్ని ప్రశంసించరు. చెప్పేటువంటి వ్యక్తి ప్రశంసలకి మనము ఎలాంటి అర్హులము కాదు. ఒకవేళ మనం అడిగినటువంటి ప్రశ్న వల్ల సమస్త మానవాళికి కనుక అలా శ్రేయోదాయకం కనుక అయినట్లయితే ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి గొప్ప భాగవతుడు అయినటువంటి సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు తప్పకుండా ప్రశంసిస్తారు. అంటే అడిగిన ప్రశ్న రైట్, ఇది నీకే కాదు అందరికీ కూడా ఉపయోగకరము అని ఆయన ఆదరించారు, అభినందించారు. ఆ తర్వాత ఏదైతే కథను నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నానో, ఏ కథను చెప్పడం వల్ల అయితే భౌతిక క్లేశాలకి ఔషధంలా పనిచేస్తుందో ఆ కథను ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పడం అనేటువంటిది ఆరంభించారు అని మనకి సూత గోస్వామి తెలియచేస్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం నుంచిక సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు, ఔషధం లాంటి భవరోగానికి ఔషధం లాంటి కృష్ణ కథని ఆరంభం చేయబోతున్నారు. కాబట్టి సుఖదేవ గోస్వామి 15వ శ్లోకం నుంచి ఏ విధంగా కృష్ణ కథను ఆరంభం చేశారు అనేటువంటిది మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చూద్దాం మిగిలిన అధ్యాయంలో భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యః కృపా సింధుభ్యో వచః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. కమిషన్ మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేయండి క్విక్గా. ఎస్ ప్రభుజీ, అంటే తెలుసుకోవాలని అండ్ ఈ కథని తెలుసుకోవాలని, ఈ దివ్యత్వాన్ని తెలుసుకోవాలని, ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏంటంటే ఇంకా క్వశ్చన్స్ అడగడం తెలుసుకున్నాడు, ఇంకా ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బలరాముని గురించి తెలుసుకోవాలని కూడా, ఆయన కర్మలు తెలుసుకోవాలని కూడా పరీక్షిత్ మహారాజుకి ఇంకా ఉత్సాహం ఎక్కువైంది. ప్రతి విషయాన్ని కూడా చాలా చాలా వివరంగా తెలుసుకోవాలని, శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలని ఆయన ఒక తపన ఆరాటము చాలా బాగా ఇంకా ఇంకా అర్థమైపోయింది ప్రభుజీ. అదే కాకుండా భవభక్తి భవబంధ విముక్తమైనటువంటి ఈ కృష్ణ కథ నుండి భవరోగాల నుండి ఏ విధంగా విముక్తులు అవుతామనేది కూడా మేము తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఒక చక్కటి విషయం ఏమర్థమైందంటే, వక్త సుఖదేవ గోస్వామి కాక శ్రోత పరీక్షిత్ మహారాజు, అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఒక విషయాలు అనేది కూడా చాలా వివరంగా తెలుసుకున్నాము. అంటే ఇంకా అంతేకాకుండా ఇది ఎవరి ద్వారా అయితే వినాలో వాళ్ళ ద్వారానే వినాలి. పండితులైనా ఎంత పాండిత్యం ఉన్నా గానీ భక్తులు కానప్పుడు వాళ్ళ గురించి మనం వినకూడదు, కేవలం గురు పరంపరలోనే వినాలి అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఈరోజు ఇంకా శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఆ పరీక్షిత్ మహారాజు కీర్తించడం జరిగింది. ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అంత్య సమయంలో కూడా మనము ఇలా ఎవరైతే కృష్ణ కథను, కృష్ణుని గురించి వింటా ఉంటామో, తెలుసుకుంటా ఉంటామో, మనకి ముక్తి కలుగుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగంలో ఉన్న పాండవులన్నీ అలా కురుక్షేత్రం అనే ఒక మహాసముద్రాన్ని ఏ విధంగా దాటించాడు శ్రీకృష్ణ భగవానుడు, అలాంటి శ్రీకృష్ణ భగవానునికి నేను చాలా తెలుసుకోవాలి ఆయన గురించి అన్నారు. అక్కడ ప్రభుజీ చాలా బాగా అర్థం చేయించారు, మాయతో అంటే మనం కూడా ప్రస్తుతము మాయతో ఉన్నాము, కల్ముషాల చుట్టూ చుట్టూ ఉన్నాము. మనకి అసలు ఎంత ప్రాబ్లంలో మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాము. మనం కూడా ఇలాంటి కురుక్షేత్రంలో వాళ్ళు ఏ విధంగా అయితే ప్రాబ్లం యుద్ధాన్ని ఫేస్ చేశారో అదే విధంగా మనం కూడా ఈ జన్మ మృత్యు మళ్ళీ ఈ మాయ ప్రభావంలో ఉన్నాము. వీటన్నిటిని కూడా మనము తొలగించుకోవాలంటే శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే ఈ మన భవ సముద్రాన్ని కూడా మనం ఈజీగా దాటయచ్చు అని తెలుసుకోవడం జరిగింది. ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణుని మాటలు ఇంకా, ఎందుకంటే ఎవరైతే ఎప్పుడు శ్రీకృష్ణుని నామం తీసుకుంటారో మిత్రులైనా శత్రువులైనా ముక్తిని పొందుతారు. ఉదాహరణకి కంసుని గురించి ప్రభుజీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అశ్వత్థామ వేయబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన కాపాడు, భగవంతుడు అతన్ని కాపాడాడు కాబట్టి అలాంటి నా తల్లి ఉత్తర గర్భంలో నుండి కూడా నా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కాపాడినటువంటి ఆ కృష్ణుని గురించి నేను ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని సుఖదేవ గోస్వామికి ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ విషయంలో ఇంకా అంతేకాకుండా అన్ని అవతారాలు కూడా మూలము కేవలము శ్రీకృష్ణ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే. ఆయన విస్తారాలు అన్నీ ఉన్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది సంకర్షణుడు.
అంటే ప్రథమ చక్ర వ్రూహం నుండి ఏర్పడినటువంటి సంకర్షణుడు ఎష్టు ఇంపార్టెంట్. అంటే ప్రథమ చక్ర వ్రూహంలో వసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఈ విధంగా భగవంతుని యొక్క అవతారాలు. అదేవిధంగా ద్వితీయ చక్రవ్యూహం వచ్చింది. అదేవిధంగా ఆ ద్వితీయ చక్రవ్యూహంలోని సంకర్షణ నుండి కారణోదక సాయి విష్ణువు రావడం జరిగింది. కారణోదక సాయి విష్ణు యొక్క రోమకూపాల నుండి గర్భోదక సాయి విష్ణువు రావడం జరిగింది. ఆ విధంగా గర్భోదక సాయి నాభి నుండే బ్రహ్మ రావడం. అంటే బ్రహ్మ కన్నా ముందు ఎంత గొప్పటి, అంటే భగవంతుడు ఏ విధంగా ఎన్ని ఈ సృష్టినంతా ఏ విధంగా భౌతిక సృష్టి జరపడం కన్నా ముందేనే ఎన్ని ఎంత ఇది అవతారాలు జరిగాయంటే శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడు, ఆయన ఆయన యొక్క అంశ అయినటువంటి సంకర్షణుడు ఎంత గొప్పవాడు, అలాంటి సంకర్షణుడే బలరాముడు. సో అలాంటి బలరాముని గురించి మాకు ఇంకా చెప్పండి. ఇంకా బలరాముడు ఏ విధంగా ఈ సంబంధం గురించి ఇంకా ఇంకా నాకు ఇంకా ఇంత ఎక్కువగా తెలియజేయాలి అని చాలా కుతూహలంగా అడగడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే బలరాముడు దేవుకి పుత్రుడై వచ్చాడో అదేవిధంగా రోహిణి గర్భంలో కూడా ఎలా వచ్చాడు ఆయన, ఆ విషయాన్ని గురించి కూడా ఇంకా తెలపమని చెప్పడం జరిగింది. అంటే మనము ఇక్కడ బలరాముడు అంటే సంకర్షణుడు ఎంత ఇంపార్టెంట్, కుమారగణం ఆయన కుమారగణానికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు, బ్రహ్మకు కూడా భౌతిక సృష్టిని సృష్టించాలని ఎంతో ఆయన ఎంత సహకారం చేశాడు. అంటే నిజంగా ప్రభుజీ బలరాముడి గురించి ఎన్నోసార్లు విన్నాము, సంకర్షణ గురించి చెప్పారు, కానీ ఇవాళ ఇంకా ఇంకా ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్నలు అడగడం తెలుసుకున్నారో అప్పుడు మాకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా నిజంగానే పెరిగింది. నిజంగా బలరాముడు ఇంత గొప్పవాడా, మనం డైరెక్ట్ గా బలరామునికి వెళ్ళాలా, మన ఒక హరినామ జపంలో కూడా బలరాముడు రాధారాణి మీరు మమ్మల్ని కృష్ణ దగ్గరికి తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని కృష్ణ కర్ష ఒక కరుణా కటాక్షాలు రావాలి అని మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోవడం జరిగింది ప్రభు జీవాల క్లాస్ లో. అదే విధంగా ఇంకా పరీక్షిత్ మహారాజు అడగడం జరిగింది ఏంటంటే అసలు మథురకి అసలు ఎలా వెళ్ళాడు, బృందావనానికి ఎలా వచ్చారు, మథురను వదిలి ఎలా బృందావనానికి వెళ్ళారు, అక్కడ శ్రీకృష్ణ లీలలు ఏమేం జరిగాయి, ద్వారకకి ఎలా వెళ్ళారు, బృందావనంలో కంసుని ఏ విధంగా చంపబడ్డాడు ఆయన, ఈ విధంగా అన్ని ప్రశ్నలను ఇంకా ఇంకా చెప్పండి అని అడగడం జరిగింది. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడి మా శరీరం మాత్రం భౌతికం కాదు, ఎప్పటి నుండో తెలుసుకుంటున్నాం ఇది ఆధ్యాత్మికము, అయినా ఆయనకి నరరూపం ఎందుకు వచ్చింది, ఎంతమంది పత్నులు ఉన్నారు, వృష్టి వంశంలో ఆయన ఎన్ని రోజులు ఉన్నారు, ఇలాంటివన్నీ ప్రశ్నలు ఇంకా ఇంకా అడగడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన ఒక సచ్చిత్ ఆనంద విగ్రహమైన రూపం, భగవంతుని యొక్క రూపాన్ని గురించి మళ్ళీ ప్రభుజీ చాలా బాగా చెప్పడం జరిగింది. అదే ఇంకా ఇంకా చెప్పండి, నేను మాత్రం ఇంకా శ్రద్ధతో ఉత్సాహంతో వింటాను అని పరీక్షిత్ మహారాజ్ చెప్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ఎందుకంటే మేము కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇది ఎన్నో సంవత్సరాల యుగాల కింద జరిగినటువంటి ఈ ఇద్దరు సంభాషణలోనే ఇంత ఆనందం ఉత్సాహం ఉంది అంటే ఇంకా మేము మీ ద్వారా కూడా ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మేము శ్రోతలుగా పరీక్షిత్ మహారాజ్ స్థానంలో, సో మీరు అక్కడ ఒక గురు స్థానంలో ఉండి ఒక వ్యాసదేవుడు ఒక పుత్రుడైనటువంటి సుఖదేవుని యొక్క ఆసనం పైన కూర్చొని చెప్పినట్టు మేము ఊహించుకుంటా ఉన్నాం ప్రభుజీ. అదేవిధంగా ఇంకా ఈ విధంగా కృష్ణ కథను ఎవరు వింటూ ఉంటారో వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు అనడానికి కూడా ప్రభుజీనే ఇక్కడ ఒక ఉదాహరణగా తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంకో ఆ సందర్భంలో ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుకి భౌతికంగా రాజుగా ఉన్నప్పుడు దప్పిక వేసి ఆయన ఆశ్రమానికి శ్రమికముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆగ్రహంతో ఆయన నీళ్ళియకపోతే పామును ఆయన మెడలో వేయడం, ఆయన ఆగ్రహానికి గురి కావడం, ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఇంకొకసారి చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన భౌతిక స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన ఆకలి దప్పికను కంట్రోల్ చేసుకోలేకపోయాడు, కానీ ఎప్పుడైతే ఆయన ఆధ్యాత్మిక చింతనలు రావడం జరిగినప్పుడు ఆయనకి కథ వింటుంటే కథనే తింటున్నట్టు, కృష్ణ కథని తింటున్నట్టు వింటున్నట్టు, అంటే అసలు ఆకలి దప్పిక ఆయనకి లేనే లేవు, అంటే కలగటమే లేదు, అంటే అంత శ్రద్ధ భక్తులతో భక్తితో ఉత్సాహంతో వింటున్నాడు. ఆ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మనము వ్యాససుతుడైనటువంటి సుఖదేవ గోస్వామి ఆయనని అభినందించాడు, ఆదరించాడు. అంటే అదే విధంగా నీ వల్ల ఈ సమస్త మానవాళికి
ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగపడేటువంటి ప్రశ్నలు అని కూడా వ్యాస భగవాను సుతుడైనటువంటి సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుకి చెప్పడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రశ్నలు ఉన్నాయి మధుజీ? హరే కృష్ణ ప్రభుజీ.